हाय फ्रेंड्स, नमस्ते. नितिन कुमार, वेलकम टू अवर चैनल बीएसएल बॉक्स. ఈరోజు విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సమ్మకలు చేసుకోవడానికి అని చెప్పి విలేజ్కి వెళ్తున్నాం. దారి మధ్యలో అవుతున్నాం. ప్రజ్ఞాపూర్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి ఆగినాం. అలా టిఫిన్ అయితే చేస్తున్నాం, టిఫిన్ చేసాం ఆల్రెడీ. వరద అయితే చల్లకి వరకు వచ్చేయండి సంటోడు. వీడికి వచ్చినాక ప్లేట్ అంతా పూరి తిన్న తర్వాత కొంచెం ఫ్రీ అయ్యండి, లేకపోతే గరం గరం అయితే చాలా చల్ల చలికి. ఇట్లా చలి ఉంటుందని చెప్పి అనుకోలేదు. మేము మార్నింగ్ స్టార్ట్ అయినాం, 6 గంటలకు స్టార్ట్ అయినాం. ఇక్కడ 8 అవుతుంది, 6:30కి స్టార్ట్ అయినాం. 8 అవుతుంది ఇప్పుడు. ప్రజ్ఞాపూర్ ఇష్టం. ప్రజ్ఞాపూర్ అంటే ఇది హైదరాబాద్ నుండి 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్లు అనుకుంటా. ఈ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇంకా మా విలేజ్ చేరాలంటే ఇంకొక 60-70 కిలోమీటర్స్ కావాలి. అంటే 60-65 కావాలి. 65 వరకు డైరెక్ట్ విలేజ్కి వెళ్తాం. మా విలేజ్కి వెళ్తాం అనమాట, గాగిలాపూర్. అక్కడ సమ్మకాలు చేసుకునేది ఉంది. ఇంటికాడ దేవుళ్ళని ఇట్లా ఉదయించి ఇక చేసుకోవాలి. ఇక ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు చువర్ని అవుతున్నాం. వాటర్ కొడతాను అంటున్నారు బండి చోల. బండికి వాటర్ కొడతాం. రైట్ సైడ్ వచ్చేసి హైదరాబాద్ రోడ్డు, మన లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే యాదగిరి గుట్ట అట్ వెళ్తాను అనమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ చేద్దాం అని చెప్పి చాయిడాబా అక్కడికి వచ్చినా. మళ్ళా పిల్లలు మా పిల్లలు